హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రెసిపీ చూపిస్తున్నాను, టేస్టీ రెసిపీ. క్యారెట్ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్సులకైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ రెసిపీ అనమాట. మీరందరూ నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీ క్యారెట్ రెసిపీ మీకు రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ముందుగా కళాయిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే ఆవాలు, అలాగే దీంట్లో మినపప్పు కూడా వేసేసుకోండి. శనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసుకోండి. అన్నీ ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి, ఎక్కువేమి పెనవసరం లేదు. మనం తీసుకుంది పావుకిలో క్యారెట్లకి మనం తీసుకున్న ఈ 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10-15 తీసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎన్ని ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో ఎండుమిర్చి కూడా ఒక 2-3 కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అలాగే మరొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చిని దీంట్లో వేసేసుకోండి. నేను దీంట్లో కట్ చేసి వేస్తున్నానండి, ఎందుకంటే మనకి ఆయిల్ మొహం మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి. మీరు ఎప్పుడైనా పచ్చిమిర్చి వేయించేటప్పుడు కట్ చేసి వేసుకోండి. అలాగే మనం క్యారెట్లను కూడా కడిగేసి పై పొట్టు లైట్గా మనం తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు తురిమి వేసుకున్నా పర్వాలేదండి, ఒకవేళ మీరు తురిమి వేసుకుంటే ఎక్కువగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ఆ పదార్థాలను మనం వేయించుకొని కొద్దిగా క్యారెట్ తురుము వేసుకొని ఒకసారి మనం లైట్గా ఒకసారి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు మనం ముక్కలుగా కట్ చేసాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. దీంతో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి క్యారెట్లని బాగా ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం ముందుగా వేయించుకున్న ఈ పదార్థాలన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం మెంతిపొడి అంటే 1/2 స్పూన్ మెంతిపొడి వేసుకొని మిక్సీ వేసేసుకోండి. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో మీరు క్యారెట్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. పచ్చడి చాలా హెల్దీ అండి, మీరు వీక్లీ 1-3 సార్లు అయినా ఇలాంటి జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, పచ్చడి కానీ లేదా కర్రీ కానీ తింటుంటే కంటికి అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ కూడా చాలా మంచిదండి క్యారెట్. మనకి డైరెక్ట్గా తినమంటే మనకి తినలేరు కూడా కొంతమంది. అలా కాకుండా ఇలా రెసిపీస్ లాగా మనం పచ్చడి కానీ లేదంటే జ్యూస్ కానీ లేదంటే కర్రీ కానీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోండి. దీంట్లో మనం చింతపండు వేయలేదు కాబట్టి మీరు వేయించేటప్పుడు చింతపండు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే చింతకాయలతో కూడా మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు నిమ్మరసాన్ని వేసేసుకోండి. నేను చింతపండు వేయలేదు కాబట్టి లెమన్ వేస్తున్నాను. ఈ నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలపండి. కొద్దిగా టేస్ట్ చూసి మీరు ఉప్పు కానీ నిమ్మరసం మరికొంత పడితే కూడా కలుపుకోవచ్చు. ఓకేనండి, మనకి రెడీ అయిపోయింది. ఇది మనం పోపు పెట్టుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా మనం రైస్లోకి కానీ రోటీలోకి కానీ తినేయచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకైనా లంచ్ బాక్స్లో కూడా కొద్దిగా మనం రైస్ని కలిపి ఇలా పెట్టేయచ్చు, చక్కగా తినేస్తారు, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఈ క్యారెట్ పచ్చడిని. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. చివర్లో కొత్తిమీర వేసేసుకోండి. మరొక వీడియోలో కూడా తప్పకుండా నేను క్యారెట్ మెంతికూర పచ్చడి కూడా చూపిస్తానండి, చూసేయండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనండి, తప్పకుండా ఇలాంటి చట్నీ నేను చేసినట్టుగా ట్రై చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.